వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో రిలే ఎలా పనిచేస్తుందో దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ రిలే గురించి ఆల్రెడీ ఒక వీడియోను చేశాను, దాన్ని పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్లో ఉంచాను. ఆ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రిలేసు విడిగాను మరియు మాడ్యూల్స్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రిలే 7 యాంప్స్ మరియు 250 వోల్ట్స్. ఈ రిలేని సర్క్యూట్లో కనెక్ట్ చేసి ఇది ఎలా పనిచేస్తుందో ముందుగా చూద్దాం. ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా నేను ఈ రిలేని సర్క్యూట్లో కలిపాను. ఈ సర్క్యూట్లో స్విచ్చింగ్ కోసం ఈ రిలే ఇన్పుట్కి ఎటువంటి పవర్ని సప్లై చేయలేదు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎల్ఈడీస్ ఆన్ అయ్యాయి. ఈ రిలేకి ఇది స్విచ్చింగ్ కోసం. సో నేను ఇన్పుట్ పవర్ని కనెక్ట్ చేసినట్టయితే ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ సైడ్ ఉన్నటువంటి ఎల్ఈడీస్ ఆన్ అయ్యాయి. ఇన్పుట్ పవర్ని కనెక్ట్ చేశాను, రైట్ సైడ్ ఉన్నటువంటి ఎల్ఈడీలు ఆన్ అయ్యాయి. సో పవర్ని తీసినట్టయితే లెఫ్ట్ సైడు, పవర్ని ఇచ్చినట్టయితే రైట్ సైడ్ ఉన్నటువంటి ఎల్ఈడీస్ ఆన్ అవుతున్నాయి. రిలేకి ఇన్పుట్ పవర్ ఇచ్చినప్పుడు అందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది, దాని కారణంగా పవర్ని స్విచ్ చేస్తుంది. ఈ రిలేలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ని ఈ రిలే దగ్గరికి తీసుకొస్తాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇది ఒక మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ని ఈ రిలేకి దగ్గరగా తీసుకెళ్తున్నాను. ఏం జరుగుతుందో మీరే చూడండి. మ్యాగ్నెట్ని రిలేకి దగ్గరగా తీసుకెళ్ళడం వల్ల అది మాల్ ఫంక్షన్ అవుతుంది. సో యాక్చువల్గా అది ఎలా ఫంక్షన్ అవ్వాలో అలా ఫంక్షన్ కావడం లేదు. మన సర్క్యూట్స్లో ఒకవేళ రిలేస్ని ఉపయోగిస్తున్నట్టయితే వాటికి దగ్గరగా మ్యాగ్నెట్స్ని ఉంచవద్దు. ఈ రిలేని ఓపెన్ చేసి ఇందులోని కాంపోనెంట్స్ ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. సో దీన్ని పైనుంచి బ్రేక్ చేస్తున్నాను. ఇందులోని కాంపోనెంట్స్ బ్రేక్ కాకుండా జాగ్రత్తగా ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఇది ఓపెన్ అయిపోయింది. కింద వైపు మొత్తం 5 పిన్నులు ఉన్నాయి. ఈ 2 పిన్స్ ఈ రిలేకి పవర్ని ఇవ్వడం కోసం. ఇక్కడ చూసినట్టయితే ఈ పిన్ని ఇక్కడ చూసినట్టయితే ఈ పిన్ను ఇక్కడి నుంచి ఒక సన్నని రాగి తీగ ఈ కాయిల్లోకి వెళ్తుంది. అలాగే ఇటువైపు కూడా ఈ పిన్ నుంచి ఒక సన్నని రాగి తీగ ఈ కాయిల్కి వెళ్తుంది. సో ఈ 2 పిన్లకి మనం 5 వోల్ట్స్ పవర్ని ఇస్తాము. ఆ 5 వోల్ట్స్ పవర్ ఇవ్వడం వల్ల సో ఈ కాపర్ కేబుల్ ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసి ఈ పైన ఉన్నటువంటి ఈ పిన్ని కిందకి లాగుతుంది. పవర్ అనేది ఈ పిన్కి అవుట్పుట్గా వస్తుంది. సో అదే పవర్ తీసేసినట్టయితే మధ్యలో ఉన్నటువంటి ఆ పిన్ను పైన ఉన్నటువంటి ఈ పిన్కి కనెక్ట్ అయ్యి పవర్ అనేది దీనికి అవుట్పుట్గా ఇస్తుంది. ఈ విధంగా స్విచ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని సర్క్యూట్లో కనెక్ట్ చేసి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓపెన్ చేసిన రిలేని నేను సర్క్యూట్లో కలిపాను. సో దీనికి పవర్ ఇచ్చి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. పవర్ని కనెక్ట్ చేశాను, రైట్ సైడ్లో ఉన్నటువంటి ఎల్ఈడీలు వెలుగుతున్నాయి. ఈ రిలేలో గమనించినట్టయితే దాని యొక్క పిన్ పై భాగంలో కనెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని కిందకు ప్రెస్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఎల్ఈడీలు ఆన్ అయ్యాయి. సో వదిలేసినట్టయితే రైట్ సైడ్లో ఉన్నటువంటి ఎల్ఈడీలు ఆన్ అయ్యాయి. ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మారుతున్నాయి. దీనికి ఇన్పుట్ పవర్ని ఇచ్చి అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. పవర్ ఇచ్చినట్టయితే కింద పిన్ కనెక్ట్ అవుతుంది, తీసివేసినట్టయితే పై పిన్కి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా రిలేలోని కాంపోనెంట్స్ పనిచేస్తాయి. సో ఇవన్నీ రిలే మరియు అందులోని కాంపోనెంట్స్. వీడియోపై మీ అభిప్రాయాలని మరియు సందేహాలని కమెంట్ రూపంలో తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.